హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగులో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడు మహేష్ బాబు చేసినవి పాతిక సినిమాలు అయినా మహేష్ కి ఉన్న ఫాలోయింగ్ అదుర్స్ అన్నట్లుగా ఉంటుంది. హిట్ పట్టుకు సంబంధం లేకుండా మహేష్ తన ఇమేజ్ ని సినిమాకి పెంచుకుంటూ పోతున్నారు. లేటెస్ట్ గా మహేష్ నటించిన మూవీ మహర్షి 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది. మహేష్ అదిరిపోయే హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ముచ్చట్ల గురించి చెబుతూనే మహేష్ సరికొత్త న్యూస్ ని రివీల్ చేశాడు. మహర్షి తర్వాత వెంటనే తాను అనిల్ రావిపూడి మూవీ చేస్తున్నట్లుగా ప్రకటించాడు మహేష్. జూన్ నుంచి ఈ మూవీ స్టార్ట్ అవుతుందని ఫిక్స్ చేసేశాడు. ఆ తర్వాత మూవీ ఏంటి అన్నది కూడా ఆయనే బయట పెట్టాడు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జక్కన్నతో మూవీ దగ్గరలోనే ఉంటుందని స్వీట్ న్యూస్ ఫ్యాన్స్ కి అందించాడు. మహేష్ రాజమౌళి మూవీ అంటేనే ఆ అంచనాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ మూవీని భారీ చిత్రాల నిర్మాత కేఎల్ లక్ష్మీనారాయణ నిర్మిస్తారని మహేష్ చెప్పడం ఫ్యాన్స్ కి సూపర్ డూపర్ న్యూస్. మహేష్ కి హాలీవుడ్ ఇమేజ్ ఉంది, జక్కన్న స్టైల్ కూడా అంతే. ఈ ఇద్దరి జోడీ అంటే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంటుంది. సో మహేష్ రాజమౌళి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూడడమే ఈ రోజు నుంచి ఫ్యాన్స్ పని. ఇక ఇంకో న్యూస్ కూడా మహేష్ చెప్పాడు, మంచి కథ ఉంటే రామ్ చరణ్ తారక్తో కూడా నటిస్తానని. మొత్తానికి మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్టులు అన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.